नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం మాచవరం నుండి అచ్యుతాపురం వెళ్లే రోడ్డులో వంతెన కృంగిపోయిన కారణంగా మాచవరం నుండి అచ్యుతాపురం వెళ్లే రైతులు ప్రజలు సుమారు 8 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తూ వస్తుంది. అసలు రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రశ్నించారు. ముందుగా ఆయన కృంగిపోయిన వంతెనను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు తమ ఆవేదనను విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు మనోవేదనను తెలుసుకుని వారి కోరిక మేరకు సదరు రోడ్డును వంతెనను వేయించవలసిందిగా రైతు తరపున ఎమ్మెల్యే డిమాండ్ చేయడం జరిగింది. కపిలేశ్వర మండలంలోని అచ్యుతాపురం రాయవరం మండలంలోని మాచవరం మధ్య గలటువంటి వంతెన పడిపోయి సుమారు 9 నెలలైంది. మరి పడిపోయిన వెంటనే పంచాయతీరాజ్ రీ గారికి చెప్పడం, ఆయన వెళ్ళి అది నా దృష్టి ఎవరు పెట్టలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే వెళ్ళి చూడమని చెప్పి చూసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. చేసి దీని ప్రపోజల్ పంపుతున్నానని చెప్పి చెప్పారు. ఎస్సీ గారితో కూడా, పంచాయతీరాజ్ ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. ఇదొక 32 లక్షలతో ఒక ఎస్టిమేషన్ పంపించాం, అది శాంక్షన్ అవ్వాలని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి అత్యవసరంగా ఒక వంతెన మరి ఈ రకంగా డ్యామేజ్ అయిపోయినప్పుడు వెంటనే రాకపోకల్ని పునరుద్ధరించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ బాధ్యతని పూర్తిగా విస్మరించారని చెప్పి ఈ సందర్భంగా మరి నేను చెప్పాల్సి ఉంది. ఇప్పుడు ఇంచేదంటే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే సుమారు 1000 ఎకరాలు అచ్చుతాపురం రైతులకి ఈ వంతెనకి ఈ పక్కన మాచవరం వైపున ఉంటాం. మాచవరం రైతులకి అచ్చుతాపురం వైపున అంటే బ్రిడ్జికి రెండో పక్కన ఉండటం జరిగింది. మరి అలా ఆ ధాన్యాలు పట్టుకెళ్ళాలన్నా లేదా వరు మామూలుగా మన వరు ఓడసాలన్నా పిండి బస్తాల కానీ ఏ పనికైనా సరే సుమారు 8 కిలోమీటర్లు అంటే చెల్లూరు పసరపూడి మించి చుట్టూ తిరిగి రావాల్సి వస్తూ ఉంది. మరి ఇవాళ ఏదో రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నట్టు ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది? రైతులకు ఎంతో అవసరం, రైతులకే కాకుండా అందరికీ అవసరం ఈ రోడ్డు. ఇప్పుడు ట్రాఫిక్ ఇవాళ ఇచ్చేదంటే ఎక్కడ ఏ రోడ్డు బాగుంటే ఆ రోడ్డు అంటే వెళ్ళిపోయే వెళ్ళి ఎదుక్కుని వెళ్ళాల్సిన పరిస్థితి ఇవాళ దాపరించింది ఈ ప్రభుత్వం. పుణ్యం అని ఎక్కడ ఏ రోడ్లు పోయిక దాంతో సందులు గొంతులు ఎక్కడ బాగుంటే అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మరి రోడ్లు ఎలాగపోయటం లేదు, బ్రిడ్జి కూడా పడిపోయిన బ్రిడ్జిని కూడా మరి పునర్మాణం చేయదా ఈ ప్రభుత్వం అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నత్తనాలకు మానేసి వెంటనే ఈ బ్రిడ్జిని పూర్తి చేసి రెండు మండల పొలం అంతా వచ్చి రాయవరం మండలంలో ఉంది. నాకేమో యాక్చువల్గా కపిలేశ్వర మండలం, అలాగే రాయవరం మండలంలో ఉన్నటువంటి రైతులు చాలామందికి కపిలేశ్వర మండలంలో వ్యవసాయ భూములు ఉండటం జరిగింది. ఇటు అటు ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలన్నా ధాన్యం పండించాక పట్టుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వంతుని పడిపోయేప్పుడు సంవత్సరం సుమారు అయింది. అప్పటి నుంచి కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ గారికి చెప్తూ జరిగింది. డిపార్ట్మెంట్కి నేను ఎమ్మెల్యే కూడా చెప్తూ జరిగింది. దీని మీద ఇప్పుడు ఏ విధమైన స్పందన లేదు. ఇప్పుడు రెండు పంటలు వచ్చినాయి, అప్పుడు రైతులకి రెండు పంటలకి ఇటు మాసారం రైతులు వచ్చి ఈ రాయవరం మండలం కపిలేశ్వరం మండలం నుంచి ధాన్యం పట్టుకెళ్ళాలన్న వాళ్ళు చెల్లూరు మీద తిరిగి సుమారు 8 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. అలాగే అచ్యుతాపురం రైతులు వాళ్ళు సొంత గ్రామానికి ధాన్యం తెచ్చుకోవాలంటే మళ్ళీ అలా వాళ్ళ చెల్లూరు మీద తెచ్చి వాళ్ళకి 9 కిలోమీటర్లు వాళ్ళకి ఎక్స్ట్రా అవుతుంది. అందుకే ఈ విద్య తక్షణం గవర్నమెంట్ స్పందించి తాత్కాలిక మరమ్మతులు కాకుండా ఇక్కడ ఈ సుమారు 10 గ్రామాల ప్రజలు రోజు ఇటు అటు వెళ్తాం జరుగుతూ ఉంటుంది. ఇటు నుంచి బలభద్రపురం దాకా వెళ్ళే వాళ్ళంతా కూడా ఇదే రోడ్డు, ఇది షార్ట్కట్ రోడ్డు. ఇలాగ కపిలేశ్వరం వెళ్ళాలన్నా ఈ రాయవరం మండలం వాళ్ళందరికీ కూడా ఇది షార్ట్కట్ రోడ్డు. అందుచేత తక్షణం దీన్ని మరమ్మతులు చేసి శాశ్వతంగా పని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కపిలేశ్వరం మండలంలో ఉన్నటువంటి మాది మాచవరం అండి. నా పేరు రామకృష్ణారెడ్డి, మేడపాటి. ఇలాగా మిల్లులు పొంతన ఇలాగా చెల్లూరు అచ్యుతాపురం వెళ్ళే దారిలో వంతెన పడిపోయింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులందరూ. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతి చూసి దీనికి న్యాయం చేస్తారని పార్టీ నాయకులను కోరుతున్నాం. మా చేయని ఇక్కడ ఉందండి, అచ్యుతాపురం సంబంధించిన మా చేయని. దీనివల్ల మీకు ఇబ్బంది ఏమన్నా? మాకు చాలా ఇబ్బంది ఉందండి. ఏంటంటే
ధాన్యం పట్టుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూసి దీన్ని స్పందించి మాకు వంతునేస్తారని మరి మరి కోరుతున్నాను. నా దచ్చితాపురం అండి, నా పేరు రెడ్డి ప్రసాద్. మాకు రెవెన్యూ పొలం అంతా వచ్చి రాయవరం మండలంలో ఉంది. నాకేమో యాక్చువల్గా కవిలేశ్వర మండలం, అలాగే రాయవరం మండలంలో ఉన్నటువంటి రైతులు చాలామందికి కవిలేశ్వర మండలంలో వ్యవసాయ భూములు ఉండటం జరిగింది. ఇటు అటు ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలన్నా, ధాన్యం పండించాక పట్టుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వంతుని పడిపోయేప్పుడు సంవత్సరం సుమారు అయింది. అప్పటి నుంచి కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ గారికి చెప్తూ జరిగింది. డిపార్ట్మెంట్కి నేను ఎమ్మెల్యేలు కూడా చెప్తూ జరిగింది. దీని మీద ఇప్పుడు ఏ విధమైన స్పందన లేదు.